రెడ్ బుల్టన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 57 మంది కరోనా నుంచి కోలుకోగా 21 మంది మృతి చెందారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 344 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లుగా నగర సిపి వెల్లడించారు. ఆసిఫ్ నగర్, భవానీ నగర్, రైన్ బజార్, కలపత్తార్, గోల్కొండలో అత్యధిక కేసులు నమోదైనట్లుగా सीपी अंजनी कुमार తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 57 మంది కరోనా నుంచి కోలుకోగా 21 మంది మృతి చెందారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 344 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లుగా నగర సిపి వెల్లడించారు. ఆసిఫ్ నగర్, భవానీ నగర్, రైన్ బజార్, కలపత్తార్, గోల్కొండలో అత్యధిక కేసులు నమోదైనట్లుగా సిపి అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 57 మంది కరోనా నుంచి కోలుకోగా 21 మంది మృతి చెందారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 344 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లుగా నగర సిపి వెల్లడించారు. ఆసిఫ్ నగర్, భవానీ నగర్, రైన్ బజార్, కలపత్తార్, గోల్కొండలో అత్యధిక కేసులు నమోదైనట్లుగా సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. రెడిక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తుంది. దాదాపుగా 427 కేసులు ఒక్క హైదరాబాద్లో నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ నడి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శేఖర్. ఒక్క హైదరాబాద్లోనే అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క హైదరాబాద్లోనే సగానికి కేసులు మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో 427 కేసులు. సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్? ఖచ్చితంగా చాలా సీరియస్ గానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల్లో సగం కేసులు కేవలం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కాకుండా పోలీస్ కమిషనరేట్ లిమిట్ లోనే, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్ లోనే ఈ రకమైనటువంటి కేసులు నమోదు కావడం అనేది కొంత అందరినీ కలిచివేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మృతి చెందినటువంటి ఎవరైతే 23 మంది మృత్యువులు ఉన్నారో, ఈ 23 మందిలో 21 కేసులు కేవలం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి సంబంధించినటువంటి రిమిస్ లోనే. ముఖ్యంగా ఈ సౌత్ జోన్, అదేవిధంగా సెంట్రల్ జోన్, ఈ రెండు జోన్లలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సౌత్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ కి సంబంధించినటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ఆసిఫ్ నగర్ లో 49 కేసులు, భవానీ నగర్ లో 39 కేసులు, రెయిన్ బజార్ లో 23 కేసులు, కలపత్తర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 20 కేసులు, గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 19 కేసులు. ఈ రకంగా ఒక్కొక్క ఏరియాలో 30లు 40లు 10ల సంఖ్యలో కేసులు నమోదు కావడము, వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం తోటి కొంత గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంటైన్మెంట్ ఏరియాలన్నింటినీ చేసి ఎప్పటికప్పుడు బృందాలుగా, అంటే రెవెన్యూకి సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి బృందాలను ఏర్పాటు చేసి రోజువారీగా హెల్త్ రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక యాక్టివ్ కేసులు ఇప్పటి వరకు
44 కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. పోలీస్ శాఖ అదే విధంగా ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కేసుల సంఖ్య తగ్గించేందుకు ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. డీజీపీ కూడా అదే తరహాలో పోలీస్ శాఖకు సూచనలు చేస్తా ఉన్నారు. సీఎం కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆ దిశగా కేసుల సంఖ్య తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొంత శాతానికి పడిపోయినప్పటికీ హైదరాబాద్ సిటీలో మాత్రం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కొంత తీవ్రతగానే ఉంది. కంటైన్మెంట్ జోన్ల ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ జోన్లలో సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద ప్రభుత్వం గంట గంటకు రివ్యూ చేస్తా ఉంది. రిపోర్ట్స్ అన్నింటినీ కూడా సీఎం కేసీఆర్ కు ప్రభుత్వం అధికారులు పంపిస్తా ఉన్నారు. చూడాలి, ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు అన్ని కేసులను ఛేదించాము. మర్కజ్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, రోహింగ్యాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అన్నింటినీ ప్రైమరీ కేసులన్నింటినీ కూడా ఛేదించాము. ఇక సెకండరీ కేసులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్మిట్ కి సంబంధించినటువంటి సెకండరీ ట్రాన్స్మిట్ కేసులు మాత్రం కొంత అదుపు కావట్లేదు. వాటి అదుపు కావాలి అంటే ఖచ్చితంగా ఈ నెల 28-29 తేదీ వరకు కొంత అవకాశం ఉంటుంది, కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రోజువారీగా కూడా కేసుల సంఖ్య తగ్గుతుంది అన్నది ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ దశలోనే మే 3 వరకు లాక్డౌన్ అన్నది కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తే మే 7 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు ఉన్నటువంటి కేసుల క్వారంటైన్ ఏదైతే ఉందో 14 రోజులు ఉంటుంది కాబట్టి ఆ 14 రోజులకు సంబంధించినటువంటి ఇష్యూ మే 7 తేదీ వరకు పూర్తవుతుంది. అప్పట్లోగా సెకండరీ కాంటాక్ట్ సంబంధించినటువంటి ట్రాన్స్మిట్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఛేదించిన తర్వాత ట్రేజ్ అవుట్, తర్వాత చికిత్స, తర్వాత డిశ్చార్జ్, ఈ రకంగా 3 స్టెప్పుల్లో ముందుకు వెళ్తున్నారు కాబట్టి చూడాలి దీని మీద ఏ రకంగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది, ఏ రకంగా కేసులు బయటపడతాయి, ఎట్లా చేశారు, అదే విధంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఆశా, థ్యాంక్ యూ శేఖర్.